हेलो फ्रेंड्स, वेलकम बैक टू प्रसन्ना वंडशाला। मैं रेसीपी ब्रेकफास्ट इदी चाला सॉफ्ट स्मूथ भले उंटुंदी। इदी सांबार तो चटनी तो पिकल तो देनदैना बागुंटुंदी। मरी आलस्यं चेयकुंटा मैं प्रोसेस लोकी वेल्लिपोदाम। रंडी चूडंडी, दीनी कोसम नेनु दोसल पिंडी। मन इंट्लो ओक्कोक्कसारी दोसल पिंडी वेसाक रेंडु रोजुलु ओक रोजु अयिपोयिन तर्वात ओक्कोक्कसारी कोंचेम मिगुलुतुंदी इला, कानी इदी ओक पर्सन की ओक व्यक्ति की मात्रमे सरिपोतुंदी। అలాంటప్పుడు మరి ఫ్యామిలీ మొత్తానికి ఇంకొక టిఫిన్ చేయాల్సి వస్తుంది. సో అవసరం లేకుండా దీంతోటే ఎలా రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను ఎసరు పెట్టుకున్నానండి. ఇలా మరుగుతున్న సమయంలో ఏం చేయాలంటే దీంట్లో ఒక కప్పు సేమియా వేసుకోవాలి. ఇది రోస్టెడ్ అయినా పర్వాలేదు, నాన్ రోస్టెడ్ అయినా పర్వాలేదు. ఇలా వేసుకున్న తర్వాత 4 to 5 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఉడికింది, మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇలా ఇలా కనుకైతే ఉడికిపోయినట్టే. ఈ సమయంలో ఇది స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీళ్ళు వండి తీసేసేయాలి. వెన్నీళ్ళు తీసాక ఇందులో కొంచెం చల్లనీళ్ళు వేసుకుంటే ఇవి అతికిపోకుండా చక్క పొడి పొడిగా వస్తాయండి. ఇలా చల్లనీళ్ళు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకుని ఇందులో ఇది లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన దోసపిండి ఉంది కదండి, ఆ దోసపిండి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న సేమియా కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఈ చూపిస్తున్న సబ్జీలు వెజిటేబుల్ ఇందులో వేసుకోవాలండి. దీనికోసం నేను 3 పచ్చిమిరపకాయలు, 1-2 inches అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, 1 cup కొత్తిమీర అవి కూడా చిన్న కట్ చేశాను, కొంచెం కరివేపాకు, 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇందులో బాగుంటాయి. సరిపోయింది, ఇవన్నీ వేసేసాక దీనికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ దోసల పిండిలో కొంచెం ఉప్పు ఉంది, మనం ఈ కాయగూరలకి సేమియాకి సరిపోయిన ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. మరి మన బ్రేక్ఫాస్ట్ చాలా కలర్ఫుల్గా రావాలంటే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుంటే బాగుంటుందండి. దాంతోపాటు మీకు నచ్చితే కనుక చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇంత చక్కగా కలిపేసుకుని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ మీద పాన్ పెట్టానండి, అది వేడెక్కిపోయింది. దాంట్లో ఇలా తీసి గరిటతో వేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా వేసి చక్కగా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవడమే అండి. ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఇలా కొంచెం ఆయిల్ ఇలా వేసేసి 2-3 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికనివ్వాలి. 1-3 minutes అయిపోయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకుంటే సరిపోతుంది. టర్న్ చేసుకున్న తర్వాత 1 to 2 minutes మన కలర్ బట్టి, మామూలుగా అయితే ఇది కుక్ అయిపోతుంది తొందరగానే, కొంచెం కలర్ కొంచెం ఇంకా డార్క్ కలర్ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం 1-2 minutes ఉంటే సరిపోతుంది, లేదంటే 1 minute అయిపోతుంది. ఇలా తయారు చేసుకుంటే చూసారు కదా బ్రేక్ఫాస్ట్ రెడీ. చాలా బాగుంటుంది అది. ఇది ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్టుగా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేయండి. ఎలా వస్తుందో ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో రిలేటివ్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.